ప్రభునందుకూడొచ్చినందరికి కృష్ణమన్న వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులారా మళ్ళా ప్రభుదినంలో ఆయన సన్నిధిని మనమందరం కూడి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశం తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం స్తుతులు అర్పించి వాక్యంలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా దయగలిగిన ప్రేమ కలిగిన మా తండ్రి మా సృష్టికర్త నీకే కృతజ్ఞత స్తుతులు అర్పిస్తూ ఉన్నాము నేనా నీ సన్నిధిని చేరి నిన్ను మహిమపరచు భాగ్యం ఇచ్చినందుకు కూడా వందనాలు తండ్రి వాక్యమును వివరించుకుంటకు సిద్ధపడుచుండగా మీరు మా మధ్యన ఉన్నారు అనే భయము భక్తి కలిగి నేనా వివరించగలిగినట్లును వినగలిగినట్లును నీ సహాయాన్ని కోరుచు ఉన్నాము ఉన్నది ఉన్నట్లుగా తండ్రి బోధించుకుని వాక్యాన్ని నేను మాకు అన్వయించుకుని అట్లా జీవించుటకు నీ సహాయం దయచేయమని కడవరకు మమ్మల్ని కొనసాగించి మహిమనుందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్ సహోదరులారా భూమి మీద వచ్చిన ఈ యొక్క కరోనా అనే జబ్బును బట్టి ఆరాధనలో ఆరాధనా స్థలంలో కూడుకోవడం అనేది చాలా తగ్గిపోయింది పెద్ద వయస్కులు వాళ్ళు ఆ ప్రార్థనకి రాలేకపోతున్నారు చిన్న బిడ్డలకి సండే స్కూల్స్ లేవు ఆరాధన కూడా చాలామంది రాలేకపోతున్నారు మనము విచారించదగ్గ విషయం అది అయినను దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధిస్తూ మనము ఆశీర్వాదం పొందడం అనేది అది ఎంతటి భాగ్యం అంటే అది పొందిన వారికి చెందినని మనలో ఉండి ఆయన తెలియపరుస్తూ ఉంటాడు ఈ దినంలో మనందరము కలిసి సంఘము దేవునితో సమాధానపడిన సమూహము అనే అంశాన్ని చూడడానికి ప్రయత్నించేద్దాం సంఘము దేవునితో సమాధానపడిన సమూహము పూర్వకాలపు పరిస్థితుల్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే పాపము చేసిన వ్యక్తి దేవుని సన్నిధి యొక్క దగ్గరికి వచ్చి లేక సాక్ష్యపు గుడారం యొద్దకు వచ్చి యాజకునితో తన మొరను వినిపించుకుని దానికి సంబంధించిన బలిని అర్పించి దేవునితో సమాధాన పడేవారు సమాధాన బలి అనేవారు ఇలాగ దేవునితో వారు సమాధాన పడి కొనసాగుతూ ఉండేవారు ఏటేటా అలా జరుగుతున్నను అలాగ కొనసాగుతూ వస్తూ ఉంది అయితే జీవం కలిగిన దేవుని సంఘము దగ్గరికి వచ్చి తిరిగి తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చే వ్రాయించబడిన వాక్యాన్ని బట్టి ఏమన్నాడంటే సంఘమంతా కూడా ఆయనతో సమాధానపడి ఆయన చెప్పినట్లుగా జీవిస్తామనే వడంబడికతోటి అక్కడికి చేరిన సమూహము అక్కడ సమాధానమే ఉంటుంది అక్కడ శాంతి ఉంటుంది అక్కడ దేవునికి సంబంధించిన నీతి ఉంటుంది తప్ప లోక సంబంధమైన అంశములు ఏవి అందులో చొరబడకోకుండా ఆ పరిస్థితులన్నీ కూడా దైవ పరిస్థితులన్నీ కూడా అక్కడ కొనసాగుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో మనము సమాధానమనే అంశాన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి ఒకసారి మనము లోకం నుండి పరిస్థితిని మనము ఆలోచిద్దాం సమాధానము కలిగి ఉన్న స్థితిని ఆలోచించినట్లయితే పాపం చేసి ఒక మానవుడు దేవునికి దూరం అయిపోయి అసమాధానం కొని తెచ్చుకున్నాడు సమాధానాన్ని విడిచిపెట్టి మానవుల మధ్య సమాధానం లేదు మనం చూస్తున్నాం కుటుంబాల మధ్య సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానాలు లేవు భార్యాభర్తల మధ్య సమాధానాలు లేవు సమాజంలో చాలామంది మధ్య సమాధానం లేదు దేశములకు మధ్య సమాధానం లేదు చివరికి జీవము కలిగిన దేవుని సంఘముల మధ్య కూడా సరైన సమాధానం లేదు జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డల మధ్య కూడా సమాధానం కొరబడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇది సరైన పరిస్థితి మాత్రం అసలు కాదు కారణం ఏంటంటే నేను అలాగ ఉండను అని దేవుని ఎదుట ఒప్పుకుని యేసు నా ప్రభు ఆయనలాగా నేను ఉంటాను ఆయన నా రాజు ఆయన ఏలుబడిలో నేను ఉంటాను ఆయనలా ఉంటానని అక్కడ ఒప్పుకొని మనము ఆ సమూహంలో ప్రవేశించాం లేక ఆ సంఘంలో ప్రవేశించాం ఆ పరిస్థితులు అనేకమైన సార్లు మారుతూ ఉన్నాయి దేవుడు ఎలాంటిది మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడో మనం ఒకసారి పరిశీలిద్దాం కొద్ది నిమిషాలు పరిశీలించడానికి మనం ప్రయత్నించేద్దాం సోదరులారా రోమ పత్రిక 11:14 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తున్నది రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము
భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మాందలి ఆనందమునై ఉన్నదని అక్కడ మనకి తెలుపబడుతుంది. దేవుని యొక్క రాజ్యము లేక దేవుని యొక్క సంఘము సమాధానము కలిగి ఉన్నదట. నీతి సమాధానము పరిశుద్ధ ఆత్మ అందలి ఆనందమే సంఘము. ఇవి పుష్కలంగా దేవుని యొక్క సంఘములోనే కనిపిస్తాయి లేక జీవం కలిగిన క్రీస్తు సంఘములోనే ఈ నీతి కనిపిస్తుంది, ఈ సమాధానం కనిపిస్తుంది, ఆ ఆనందం కనిపిస్తుంది సహోదరుల మధ్య అని ఇక్కడ లిఖించబడిన వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపిగా ఉన్నప్పుడు ఆ పాపిలో నీతి లేదు మనకు తెలుసు. పాపిగా ఉన్నప్పుడు అతనిలో సమాధానం లేదు మనకు తెలుసు, అంత వ్యతిరేక భావమే మనకు తెలుసు. ఆనందం అస్సలు లేదు, నిరంతరము అలజడే. పాపం చేసిన వారికి నిరంతరము అలజడే. అసమాధాన స్థితిలో అతను పడి కొట్టుమిట్లాడుతున్న పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన రక్షణను బట్టి జీవంగల దేవుని యొక్క సంఘంలో ప్రవేశించి నీతి సమాధానము అనే వాటిని సంతరించుకుని జీవిస్తున్న పరిస్థితి. వారి మధ్య ఇదిగో ఈ ఆనందం ఉంటుందని తెలియజేస్తూ అన్నాడు. అక్కడే వారి మధ్యనే ఈ సమాధానం ఉంటుంది, ఒకసారి మనము దీన్ని గురించిన ఒక ప్రవచనాన్ని మనం చూసినట్లయితే, ఒక ప్రవచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉండే ఒక మాటని, కొన్ని వాక్యాలను మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. అంటే సంఘం ఎలాగుంటుందో లేక సంఘంలో ఉండే జనులు లేక ప్రజలు లేక సహోదరులు ఎలాగుంటారో అక్కడ తెలుపుబడుతూ ఉంటుంది మనకి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయను, చిరతపులి మేకపిల్ల వద్ద పండుకును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలకుడిచి పిల్ల నాగుపాము పుట్టేద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలువుడిచ్చిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నది, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును అని, అవి మిశ్రమ స్థలము ప్రభావము గలదగును అని ఇక్కడ చెప్పబడుతోంది సహోదరులారా. మనకి ఒకసారి మనం చూసినట్లయితే యెషయలో ప్రవచించిన ప్రవచనం చూద్దాం. మొదట వచనంలో యెషయా మొదలు చిగురు పుట్టిన మొదటి మాటగానే మనకు అనిపిస్తుంది. అంటే ఆ యొక్క దేవుని యొక్క సమూహములో ఉండే జనాంగముల యొక్క పరిస్థితిని అక్కడ వివరిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పబడిన జంతువులను పోలిన స్వభావం కలిగిన అనేక మంది లోకంలో ఉంటారు, కానీ దేవం కలిగిన దేవుని యొక్క సంఘములోనికి వచ్చేటప్పటికీ వారందరూ స్వభావం అంతా కూడా ఎలాగైపోద్దట, సాధువు స్వభావం అయిపోద్దట, శాంతి కలిగిన స్వభావం అయిపోద్దట, సమాధానము కలిగిన స్థితి వాళ్ళు ఉంటుందట. దాన్ని వర్ణిస్తే ఆ సంఘం ఎలాగుంటుందో అక్కడ వర్ణిస్తూ, ఆ స్థితి ఎలాగుంటుందో అక్కడ వర్ణిస్తూ వ్రాసాడనమాట. మనకు తెలిసిన జంతువులు తోడేలు ఎంత భయంకరమైందో మనకు తెలుసు, చిరతపులు ఎంత భయంకరందో తెలుసు, కోదమ సింహము ఎంత భయంకరందో తెలుసు, నాగుపాము ఎలాంటిదో మనకు తెలుసు. ఇక్కడ ఉండే జంతువులన్నీ కూడా అంతే, కూడా ప్రమాదకరమైనవి, అంటే ప్రాణహాని. మానవుడు కూడా రక్షింపబడక మునుపు ఒక క్రైస్తుని యొక్క స్థితి అలాగుందని తెలియపరుస్తున్నాడు. అయితే వాటినన్నింటినీ కూడా యేసు ప్రభు యొక్క రక్తంలో కడుగుకొని సమాధాన స్థితి పొంది జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో, ఆ సమూహంలో నిన్ను పెట్టాడు తండ్రి అయిన దేవుడు. నిన్ను నన్ను పెట్టాడు. అయితే ఆ సమాధాన స్థితిని, అలాంటి మనసుని మనం కలిగి కొనసాగిస్తూ ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు అనేకమైన సార్లు.
కానీ సహోదరుడా సహోదరి మన లోకములో ఉండే అనేకమైన పరిస్థితులను బట్టి మన చుట్టూ జరుగుతున్న అనేకమైన సంఘటనలను బట్టి మనము ఫేస్ చేస్తున్న అనేకమైన స్థితులను బట్టి మనలో ఉండే సమాధానం కృంగిపోతుంది ఆ సాంద్రత తగ్గిపోతుంది కానీ యేసు ప్రభువును అనుసరించి వారిలో అది ఆ స్థాయి పెరుగుతూ ఉండాలి తప్ప తరుగుతూ ఉండకూడదు తరుగుతూ ఉండకూడదు అంటే దానికి ఒకరు కారణం అవరు ఇద్దరు కారణం అవుతారు ఒకరు కారణం అవరు ఇద్దర మధ్య సమాధానం లేదంటే ఇద్దర మధ్య అసలు పడటం లేదంటే మాట్లాడుకునే స్థితి లేదంటే నమస్కారం చెప్పుకునే స్థితి లేదంటే సమాధానం లేని స్థితి అయిపోయింది అది ఎందుకు ఉంటుంది లేదంటే అంటే ఇద్దర్లోనూ ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా మాత్రం ఉండదు నన్ను అడితే నేను అంటాను అది ఆయనదండి ఆ ప్రాబ్లం అంటాను ఆయన అడితే నాది గడ్డదండి ఆయనదండి అని ఆయన అంటాడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనము జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో మనము సమాధాన స్థితిని పొందవలసిన వారమైనామని ఇదో గ్రంథం తెలియజేస్తుంది ఇదో ఇలాంటి వారై ఉంటుండగా నిన్ను తండ్రిని దేవుడు తీసుకొచ్చాడు అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు యాషి గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలు మనం చూద్దాం సాధువు కలిగిన స్వభావం అంటే ఒక్కసారిగా అది వచ్చి పడిపోవాలంటే అది రాదు ఎలుగు వంటి స్వభావం కలిగిన వాడిని నేను తోడేలు వంటి స్వభావం కలిగిన వాడిని నేను ఒక్కసారిగా నేను సాధువు అయిపోవాలంటే ఎలాగవుతుంది అది రాదు వచ్చేసింది నేను మారిపోయినన్నా అది శుద్ధ అబద్ధం అవుతుంది అది అబద్ధం అవుతుంది కాదు ఒక సామెత ఉంది తినగా వీము తీయనగరని ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అనుసరిస్తున్నప్పుడు మనలో ఉండే అలాంటి విషపు స్వభావము బయటకు పోతుంటది అన్నమాట అలా ఒక క్రూర స్వభావము బయటకు పోయి మంచి సమాధాన స్థితి కలిగిన ఒక పౌరుడిగా మనం కొనసాగే అవకాశం ఉంటుంది దానిని అని తెలియజేస్తారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదిగో నా సమూహంలో నాతో సమాధానపడి నా సమూహంలో ఉన్నారు అని వారి గురించి రాయబడిన మాట 9వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు ఎందుకని మాట మాట్లాడుతున్నాడంటే అంటే దేవుని యొక్క బిడ్డలు ఎవరికి హాని చేయరు అని చెప్పడానికి తెలియజేస్తున్నాడు కానీ మనం ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం అమ్మో ఆ సహోదరుడు చాలా డేంజరస్ అండి ఆమె చాలా బాబోయ్ ఇలాంటి మాటలు మాట్లాడుతాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం అంటే నిజమైన మారు మనసు లేనప్పుడు పూర్వస్థితిని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన స్వభావం అలాగ వెల్లడవుతూ ఉంటుంది దాన్ని బట్టి ఎదుటివాడు నన్ను అలాగ అంచనా వేస్తుంటాడు ఏమైపోయింది ఆ శాంతి ఆ సమాధానం అలా అంచనా వేస్తుంటారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నప్పుడు సమాధాన స్థితి కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది సమాధాన స్థితి కూడా అలాగూ కొనసాగుతూనే ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి సహోదరుడా సమాధానము కలిగిన సమూహములో ఉండే ఒక వ్యక్తివి నువ్వు నేను దేవుని యొక్క లేక జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ఒక సభ్యులు మనం అంటే సమాధాన స్థితి పొందిన వారు మనం ఆ సమూహంలో ఉన్నవాళ్ళం అది మాత్రం ఎన్నటికీ కూడా మనం మర్చిపోకూడదు కొరింథీయులకు రాసిన పత్రికలో ఉండే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం ఒక మాట ఉంటుంది భార్యాభర్తల విషయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు సమాధానముగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు ఏమంటున్నాడండి అక్కడ నువ్వు సమాధానంగా ఉండడానికి పిలువబడ్డావు తప్ప ఇంకొక విధంగా ఉండడానికి మాత్రం నువ్వు పిలువబడలేదు గొడవలాడుకోవడానికి మాత్రము నువ్వు పిలవబడలేదు సమాధానంగా ఉండడానికి పిలువబడ్డావు ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాలి లోకంలో జరిగే ఒక విషయాన్ని ఆలోచించాలి ఏమిటంటే ఒక్కొక్కళ్ళ మాట కటువుగా ఉంటుంది కానీ అందులో సత్యం ఉంటుంది అందులో నిజం ఉంటుంది అతని తీరు అలాగ ఉంటుంది ఎదుటి వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆ మాటను బట్టి ఇతను దాన్ని స్వీకరించాలి కొన్నిసార్లు అది కోపం అవ్వచ్చు నాకు నచ్చకపోవచ్చు కానీ అందులో సత్యం ఉండొచ్చు మనం దాన్ని గ్రహించాలి అంటే అలాగా మనము ఆలోచించగలిగితే ఇద్దరిలోనూ కూడా ఆ సమాధానం అనేది నిలుస్తుంది కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ జంతువులు లక్షణాలు మనం విన్నాం అక్కడ విన్న తర్వాత సాధువైనటువంటి ఆ స్వభావం ఆ లైఫ్ స్టైల్ అలాగా మారుతూనే ఉండాలి అలా మారుతున్న దానికి తగ్గట్టుగా మనం మోల్డ్ చేసుకుంటూనే ఉండాలి అనుక్షణము కూడా ఎందుకంటే పూర్వ స్వభావం మనలో ఇంకా అలా పైకి లేస్తూనే ఉంటుంది మనల్ని రేపుతూనే ఉంటుంది కాబట్టి ఆ స్థితిని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు
స్థితిని ఇప్పుడు పోగొట్టుకోకూడదని కొరింథీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ మాట్లాడిన మాట సమాధానముగా ఉండడానికి నిన్ను పిలిచాడు తప్ప అసమాధానంగా జీవించడానికి పిలవలేదు చాలా మంది దగ్గర నేను అంటూ ఉంటాను అనేకమైన సార్లు నేను మాట్లాడుతున్నప్పుడు బ్రదరు ఆ సహోదరుడు నాతో అసలు కలవట్లేదండి బాబు నేను నమస్కారం పెట్టినా నేను వందనాలు చెప్పినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడండి అని అంటుంటారు కొందరు అంటారు బ్రదరు సోదరులు అంటారు బ్రదరు బ్రదర్కి నాకు గొడవ వచ్చింది ఎంత నేను సమాధానం పడతారని ఆయన నా మాట వింటలేదండి బ్రదరు అని ఇలాగ అంటుంటాడు ఒక అప్పుడు మనం ఆలోచించి అంటే జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే మనము సమాధానం స్థితిలో సమాధానం లేని స్థితిలో ఉండడానికి మనం పిలువబడలేదు అన్నది అన్న వాక్యం జ్ఞాపకం రావాలి దైవజనులకు లేక దేవుని బిడ్డలకి ఖచ్చితంగా ఆ వాక్యము జ్ఞాపకం రావాలి ఖచ్చితంగా అంటే మనం సెన్స్ లో ఉంటే అదే క్రైస్తవము అన్న సెన్స్ లో ఉంటే ఖచ్చితంగా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది వెంటాడుతూనే ఉంటుంది నాకు తెలిసిన అనేక మంది ఉన్నారు ఒకవేళ ఎవరి మధ్యన చిన్న చిన్న పొరపాట్లు వచ్చాయంటే అది సర్దుబాటు చేసుకునే వరకు కూడా అది ఒక విధమైన స్థితికి అంటే మళ్ళా కలిసిపోయే స్థితికి వచ్చే వరకు కూడా వారి ఇరువు కలిసే వరకు కూడా వారు నిద్రపోరు అసలు నిద్రపోరు అమ్మో ఆ బ్రదర్ నేను ఇబ్బంది పెట్టాను ఆయనకి ఆయన నాతో సమాధానంగా లేడండి నేను ఆయనతో మాట్లాడే ముందు అది సెటిల్ చేసుకోవాలి అని అనే వాళ్ళని నేను చాలామందిని చూశాను చాలామందిని చూశాను నాకు కూడా నాకు ఎవరితోటన్నా ఇలాంటి ఉంటే కానీ నా మనసు ఒప్పదు నా మనసు అలా పీగుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా అలా పీగుతూనే ఉంటుంది నేను వెళ్ళి ముందు ఒకవేళ నాది రైట్ అయినా సరే నేనే వెళ్ళి సారీ చెప్పేసి నేను సమాధానం పడిపోతాను సమాధానం పడిపోతాను ఇలాగ మనము ఒకసారి మనము సమాధాన స్థితిని గురించి మనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే మాత్రం జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ఆ సమూహములో నువ్వు నేను ఉన్నవారము అవుతాం నువ్వు నేనము ఉన్నవారము అవుతాం లేకపోతే గనక మనం ఒకసారి మన స్థితిని మనము ఆలోచించుకోవాల్సి ఉంది ఇలాగా సంఘములో ఉండే ప్రతి సభ్యుడు కూడా శాంతి సమాధానము అనే దాన్ని కలిగి ఉండాలి అప్పుడే అది మనల్ని ఏలుతుంది మనం సంతోషముగాను సమాధానంగాను జీవించువారం అవుతాం రైట్ ఇప్పుడు సమాధానం లేకపోవడానికి గల కారణాలని ఆలోచించడానికి చూద్దాం ముందు సమాధానము కలిగి ఉండడం గురించి మనం చూసాము సమాధానం లేకపోవడానికి గల కారణాలని మనం చూద్దాం లోకంలో చాలా భౌతికమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి నెంబర్ వన్ నాకు ధనము హెచ్చుగా ఉన్నప్పుడు నేను ఆ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాను నా సహోదరుని పట్టించుకోలేకోకుండా సమాధాన స్థితి లేకోకుండా తోలనాడే పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి ధనం వచ్చిందంటే ఆటోమేటిక్గా గర్వం వస్తుంది అది కూడా సమాధానం లేని స్థితి కలుగు చేస్తుంది ఆయన ఆ బ్రదర్ చూడండి ఎంత గర్వమో ఎంత ఉంటే మాత్రం అంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము కులాలను బట్టి కూడా సమాధాన స్థితిని కోల్పోతున్నారు కులాలను బట్టి కూడా నేను కొన్ని జిల్లాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నాను మేము రెడ్లమండి అని అంటారు మేము చౌదరీస్ మండి అంటారు చౌదరీస్ కాకపోయినా సరే రెడ్లు కాకపోయినా సరే ఏదో గొప్ప చెప్పుకోవడానికి మేము రాజులు మండి అని అంటారు మేము బ్రాహ్మణ్స్ మండి అంటారు ఇలాంటి వాటిని బట్టి అలాంటి గజ్జున్న దాన్ని బట్టి ఇతరులతో కలవలేని స్థితి ఎదుటివాళ్ళు మనం నాటేవాళ్ళం అవుతాం ఇవన్నీ కూడా నీ సమాధానాన్ని తీసేస్తున్నాయి ఎదుటివాళ్ళతో కలిసే అవకాశాన్ని కోల్పోజేస్తున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి మరొకటి దేవుని యొక్క జ్ఞానము నాకు సరిగా లేకపోవటం బట్టి కూడా నేను అసమాధాన స్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను దేవుని జ్ఞానము కావాలి అంతేకాకుండా పాత స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టినప్పుడు నాలో సమాధానం ఉండదు బ్రదరు ఇంకా నేను మరి సంఘంలో కాబట్టి మరి ఇలా ఉన్నాను కానీ అదే రోడ్డు మీద అయితేనా నా సంగతి ఏంటో మీ సంగతి ఏంటో నేను తేల్చేస్తానండి నన్ను అప్పుడు చూస్తారు అసలైన జాకబ్ని అంటాను నేను పాత స్వభావం అది పాత స్వభావం అంటే ఇలాంటివన్నీ కూడా సమాధానము లేని స్థితిలో మనల్ని కట్టిపడేస్తున్నాయి అందుకని తండ్రి అయిన దేవుడు ఎఫెసీయుల రాసిన పత్రికలో రాయించిన మాట ఏంటంటే 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడై ఉంటుండగా అని అన్నాడు అంటే ఇలాంటి గుణాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నట్లయితే నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్నట్లయితే చచ్చిన వాడివై ఉన్నావు జాగ్రత్త ఒకసారి ఆలోచించు
చచ్చినవాడవైనవని అన్నాడు. అవి వాటినన్నింటినీ కూడా మనము విడిచిపెట్టి యేసు నా ప్రభు అని సమాధాన పరిచిన ఆయన దగ్గరికి వచ్చాం. మనం ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి ఇది లేదు, ధనం లేదు, కులం లేదు, గర్వం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఇలాంటివి ఏమీ లేకూడదు. ఇలాంటివి కనుక మనలో ఉంటే సమాధాన స్థితి లేదు. మనం చూస్తున్నాం, చాలా చూస్తాం, నేను అనేకమైన ఫేస్ చేస్తుంటాను ఇలాంటివన్నీ కూడా. పెళ్ళిళ్ళ దగ్గర, ఇళ్ళు కట్టేళ్ళ దగ్గర, ఇలాగ పేర్లు పెట్టే దగ్గర ఇలాంటివన్నీ కూడా మనకు చాలా కనిపిస్తున్నాయి. దేవునితోనే సమాధానం లేని స్థితికి మనం వెళ్ళిపోయామని అర్థం అన్నమాట. అంటే ఇలాంటి వాటిని మనము అనుసరిస్తూ ఉంటే, దేవునితోటే, నేను రక్షించిన ఆయనతోటే సమాధానం లేని స్థితి. ఆనాటి కాలంలో అయితే దేవునితో సమాధానం పరుచుకోవడానికి బలిని అర్పించారు, జంతు బలిని అర్పించి సమాధానం కలిగి ఉన్నారు. ఈనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం రక్షించడానికి బలి అయిపోయారు. ఇంకా అంతకన్నా విలువైన బలిని మనం ఏమి అర్పించి దేవునితో సమాధాన పడగలం? ఇంకా మనం అలాగ ఉంటే ఒకసారి క్రైస్తులు మనం ఆలోచించుకోవాలి. ఇంకా యేసు ప్రభువు కన్నా ఇంకా పెద్ద బలి ఏమన్నా ఉందా? ఇంకా విలువైన బలి అని ఏమన్నా ఉందా? ఇంకా పరిశుద్ధమైన బలి ఇంకా ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధంగా జీవించాడు మరణము వరకు కూడా. కాబట్టి అంతకన్నా విలువైనది ఇంకేమీ లేదు. ఒకవేళ ఇంకా నా స్వభావం అలాగే ఉంటే కనుక నేను ఇంకాను నన్ను నేను రక్షించుకోలేని, నా రక్షణ కొనసాగించలేని వాడిని అయిపోయి ఉంటాను అన్నమాట. మళ్ళీ దేవునితో అసమాధానం కలిగి జీవించే మానవుడిగా, క్రైస్తుడిగా నేను ఉంటాను. ఒకసారి మనం మనల్ని ఎమరు వేసుకోవాలంటే, లోకంలో నేను కొన్ని చెప్పాను, ఇవన్నీ కూడా నా సమాధానాన్ని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. నేను సమాధానాన్ని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. మనం లోకంలో చాలా చూస్తాము, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా ఉంది, ఆస్తుపాస్తుల గొడవల మధ్య సమాధానం దేవుని పెట్టలే, క్రైస్తులని పేరు పెట్టుకున్నవారే. ఆ రెండు కుటుంబాలు కలవట్లేదు. కారణం ఏంటి? మధ్యని సమాధానపరిచిన ఆ ప్రభుని వాళ్ళు మర్చిపోవడమే. నేను జీవము కలిగిన దేవుని యొక్క కుమారుడిని అనే సంగతిని మర్చిపోవడమే. అలా మర్చిపోవడం బట్టి సమాధానాన్ని కోల్పోయాడు. అయితే దేవుని మెడల మధ్య మాత్రం అలా ఉండకూడదు. లోకస్తుల మధ్య ఉంటుంది, అది మనం చూస్తాము. లోకస్తుడికి నేను రక్షింపబడిన నాకు తేడా ఏంటి? ఆ సమాధాన స్థితే. లోకంలో ఒక నాణ్యుడు ఉంది, ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు గొడవలకి వెళ్ళరు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు శాంతిగాను సమాధానంగాను ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇతరులకు సహాయం చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు ఇతరులకు కూడా ఒక ప్రార్థన చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, వాళ్ళు ఇతర మేలును కోరుకుంటారు. ఇలాంటి అనేకమైన విషయాలు నీ గురించి, నా గురించి లోకంలో ఈరోజు మాట్లాడుకుంటారు, అంటే క్రైస్తుల గురించి. కానీ ఆ క్రైస్తవుల మధ్య ఇలాంటి సమాధాన స్థితి లేకపోతే ఒక వ్యక్తిని రక్షించడం కష్టం, ఒక వ్యక్తిని దేవుని యొక్కకు తీసుకురావడం కష్టం. జరగని పని అది. అందుకనే ప్రభువారు అంటే, నీ మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నది. నువ్వు సమాధాన స్థితి కలిగి ఉంటే నిన్ను చూసి ఒక వ్యక్తి రక్షింపబడతాడు, నిన్ను చూసి దేవుడికి ఒక వ్యక్తి ఆకర్షితుడవుతాడు, నిన్ను చూసి దైవ సన్నిధికి ఒక వ్యక్తి వస్తాడు, లేక ఒక కుటుంబం వస్తుంది. అందుకనే సమాధానం అన్నది దేవుని యొక్క రాజ్యంలో నీతి సమాధానం అనేది ప్రాముఖ్యమైనవి. అది వాటిదే స్థానం. అప్పుడు అందులో ఆనందాన్ని నువ్వు నేను పొందుతాం. లోకంలో ఉండే ఆనందము క్షణికము, కొంచెమే. కానీ నిత్యానందము దేవుని యొక్క సంఘంలో ఉంది, నిత్యానందము ఇద్దరు వ్యక్తులు సమాధాన పట్టులో ఉంది. అది ఇప్పుడు మనము మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా సహోదరుడా, సహోదరి, అంటే మనం అసమాధానంగా బ్రతకడానికి గల కారణాలు ఇలాగ మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా. అందుకనే ప్రభువారు సమాధాన పరిచేవారి గురించి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, ఒక సహోదరుడు తప్పిదం చేస్తే ఒక వ్యక్తి ఎలాగ సమాధాన పరచాలో అక్కడ మనకి చూపించాడు. ఇలాంటి గొప్ప పట్టికని, లేక గొప్ప పద్ధతిని, ఒక ప్రాసెస్ని అక్కడ మనకు కలుగు చేశాడు పరిశుద్ధాత్ముడు. గొప్ప ప్రాసెస్ అది. అంతకు మించిన ఉన్నతమైన, లేక అత్యున్నతమైన పరిస్థితి మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కనిపించదు. ప్రేమతో హెచ్చరించు, ప్రేమతో సహకరించు, ప్రేమతో ప్రార్థించు, ప్రేమతో ఒక వ్యక్తిని మరలా పొందు, ప్రేమతో మరలా ఇద్దరు వ్యక్తిని కలుపు. దేవుడు ఉన్నాడు అక్కడ, అది మర్చిపోకంటాడు. ప్రేమతో ఆ వ్యక్తిని క్షమించు, ప్రేమతో ఆ వ్యక్తిని చేర్చుకో. ఇవి మనకి అక్కడ కనిపిస్తాయి.
అక్కడ దేవుడున్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ ఉంటే అక్కడ దేవుడున్నాడని మాట అక్కడే రాయబడుతుంది, అక్కడే రాయబడుతుంది. కాబట్టి ఆ గొప్ప ప్రాసెస్ అక్కడ మనకు కనిపిస్తుంది. సమాధాన స్థితిని కనుక కోల్పోతే, అసమాధానంగా నేను ఉంటే, అది మనం చదివి ఆ ప్రాసెస్ను మనం అనుసరిస్తే ఖచ్చితంగా సమాధాన స్థితిని మనం పొందుతాం, పొందగలం. ఇద్దరు వ్యక్తులను కలవగలం సమాధానం లేకపోతే. ఇలాగ చాలా అంశాలు నేను సమాధానం కోల్పోవడానికి కారణమై ఉన్నాయి మనం చూస్తున్నాం. అయితే ఏమి చేయడం వల్ల సమాధానం మనం కలిగి ఉంటామో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే, ఆయనను ఒకసారి నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉండే మాటని, 4వ అధ్యాయంలో ఉండే మాటని ఒకసారి నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉండండి అని అంటున్నాడు. సమాధానము అనేది బంధమట. సమాధానము అనే బంధము, మనకు బంధాలు తెలుసు, భార్య భర్తల బంధం తెలుసు, తల్లిదండ్రుల బంధం తెలుసు, తాతమామల బంధం తెలుసు, చాలా బంధాలు మనకు తెలుసు. లోకంలో మనం చాలా బంధాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ సమాధానము అనే బంధము, సమాధానము అనే బంధము రక్షింపబడిన వ్యక్తుల్లోనే ఆ బంధం ఉంటుంది. ఆ బంధం తాలూకు విలువ కూడా వారికే తెలుస్తుంది. చివరికి క్రైస్తవులుగా నటించే వారి దగ్గర అది కనిపించదు, విశ్వాసులుగా జీవించే వారి దగ్గర అది కనిపిస్తుంది. సమాధానము అనే బంధము, నిజంగా దేవునితో సమాధానం పంచుకునే వారి దగ్గర ఆ సమాధానం, ఆ బంధం కనిపిస్తుంది. అందుకని అంటున్నాడు, సమాధానం అనే బంధము ఐక్యత కలిగి చేస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండు. శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ పెట్టరా బాగుపడతా ఉంటారు. వేటి మీద శ్రద్ధ వద్దు, కటింగ్ల మీద శ్రద్ధలు వద్దు, బట్టల మీద శ్రద్ధలు వద్దు, ఇలాంటివి చాలా చూపిస్తారు. చాలా బళ్ళు మీద, కోరల మీద, అలాంటివి మీద కాదు బాబు, ఈ వయసులో నువ్వు ముందు చదువు మీద నువ్వు శ్రద్ధ పెట్టు, నువ్వు బాగుపడతావు అంటుంటారు. మనం చూసాం శ్రద్ధల గురించి, చాలా తెలుసు మనకి. అయితే సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, ఆసక్తి కలిగి ఉండు. అలా కలిగి ఉన్నప్పుడట, ఆ శ్రద్ధ, ఆ ఆసక్తిని కలిగి ఉన్నప్పుడట నువ్వు దాన్ని కాపాడుకోగలవు, నువ్వు కలిగి ఉండగలవు. ఆ శ్రద్ధ లేకపోతే చిన్న పొరపచ్చు వస్తే ఆ పోనాయి అంటామంతే, వెంటనే చిన్నది వస్తే ఆ పోనాయి అంటామంతే. కానే కాదు, అసలు కానే కాదు. సమాధానము అనే బంధము చేత ఐక్యం అనేది కలుగుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉండు. మరొక మాట అంటాడంటే, ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఉండు. ప్రేమతో సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఉండు అని అన్నాడు. సహింపు అనేది చిన్న విషయమేం కాదు. సిలువను సహించని బ్రిలాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసాం, యేసుప్రభు వారట సిలువను సహించి అనే మాట ఉంటుంది. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తాను పొందబోయేదాని కొరకు దాన్ని అంతటినీ భరించడట, సహించడట. అలాగున్నప్పుడు అంటే ఒక సహోదరుని మనం సహించగలిగినప్పుడు, క్షమించగలిగినప్పుడు, ఆ సమాధానం అనే బంధం, ఆ బంధాన్ని మనం కాపాడుకుని పెంచుకోగలం. అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర చాలా భయంకరమైన అంశాలను మనం చూడగలం, మనం వినగలం, మనకే హాని చేసిన సందర్భాలు చాలా మనం చూడగలం, చూస్తూ ఉన్నాం కూడా. అయితే అలాంటి వ్యక్తులతో మనము కొన్నిసార్లు మనము కలవలేము కానీ ప్రభువుని నువ్వు చూపించగలిగితే, ప్రభు యొక్క సమాధానాన్ని నువ్వు చూపించగలిగితే, ఒకనాడు కాకపోతే ఒకనాడైనా సరే అతనిలో ఆ పశ్చాత్తాప స్వభావాన్ని, లేక సమాధాన పడాలి అనే స్వభావం కలిగించేటట్లుగా ప్రోత్సహించిన వారు మనం అవుతాం. కానీ ఇక్కడ చెప్పబడిన మాట చిన్న విషయమేం కాదు. సమాధానమనే బంధము అది కావాలి. కొన్ని బంధాలని మనం విడదీయలేం. ఏమి బంధం ఉన్నదని, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణం అయిపోయారమ్మా, ఒకసారి ఆలోచించండి.
ఏమి సంబంధం ఉందని నీ కొరకు నా కొరకు ఆయన అవమానపడ్డాడు ఏమి సంబంధం ఉందని ఆయన వారి దగ్గర నుంచి ఉమ్మేయించుకున్నాడు ముఖం మీద ఏమి సంబంధం ఉందని రాత్రులు నిద్ర లేకుండా పగలు తిండి లేకోకుండా అనేక మందికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ నీ కొరకు నా కొరకు అంత ప్రయాసపడ్డాడు ఒకసారి ఆలోచించండి అందుకని అన్నాడు ఆయన ఆ సమాధానాన్ని కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉండు భూమి మీద నువ్వు ఆశీర్దింపబడతావు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాను అన్నాడు భూమి మీద ఆశీర్దింపబడతావు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని కూడా తండ్రిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడని ఆయన చెప్తున్నాడు అయితే ఆ సమాధానాన్ని కాపాడుకోవాలి కడవరకు కాపాడుకోవాల్సిన వారిని ప్రేమ చూపించి ఒకరినొకడు నువ్వు సహించు ఎందుకంటే నువ్వు పిలువబడిన పిలుపునకు నువ్వు తగినట్టుగా ఉండు నిన్ను పిలిచాడు ఆయన ఎలాంటి పిలుపు మనందరికీ తెలుసు సువార్త అనే పిలుపు ద్వారా ఆ పిలిచాడు యేసు నా ప్రభు నేను అలాగే ప్రభులాగా జీవిస్తానని నేను ఒప్పుకుని ఆ ఒప్పుకోలను బట్టి నేను రక్షింపబడ్డాను ఉన్నానా లేదా అన్నది ఒకసారి నేను పరీక్షించుకోవాలి సమాధానం అనే బంధాన్ని మనం కాపాడుకోవాలని అక్కడ చెప్పబడిన వాక్యంలో కూడా మనకు తెలుపుతున్నాడు కొలసీలు రాసిన పత్రికలో కూడా 3:15 ఉండే మాట చూసినట్లయితే మనము ఆ సమాధానం మాట అంటే మనం శ్రద్ధ కలిగి ఉండటమే కదట ఆ సమాధానం నిన్ను నన్ను ఏలాలి ఆ సమాధానం నిన్ను నన్ను ఏలేటట్లుగా ఉండాలట మనం మనల్ని అనేకమైన సార్లు ఏయో ఏలేస్తూ ఉంటాయి చీకటి పడుతుందంటే నిద్ర ఏలేస్తుంది ఎంత ప్రార్థన చేయాలని సరే మోకాళ్ళని నిద్రపోతాం ఏదో ఏలేస్తూ ఉంటుంది మనకి ఇష్టం లేదు ఏదైనా సరే మనం చేయాలంటే అబ్బే అస్సలు కుదరదు ఏదో ఏలేస్తూ ఉంటుంది మనల్ని ఏదో పాలిస్తూ ఉంటుంది మనల్ని అనేకమైన సార్లు అలాగ ఉండకూడదట సమాధానం అనేది దేవుని సంఘంలో లేక దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు సమాధానం అనేది ఆ సమాధాన స్థితి ఆ వ్యక్తిని ఏలేటట్లుగా ఉండాలట అంటే నేను ఎన్ని ఆటంకములు వచ్చినా సరే నేను సమాధాన స్థితిని కోల్పోకూడదు అనే ఖచ్చితమైన నిర్ణయము ఒక క్రైస్తుడి వద్ద ఉండాలి లేక నీ వద్ద నా వద్ద ఉండాలి అలాగున్నప్పుడు ప్రభు ద్వారా తండ్రిని దేవుడు మహిమపరచబడతాడు అంటే ఎందుకు మనం ఇది కాపాడుకుంటే అంత శ్రద్ధ కలిగి ఉండాలి ఏలనివ్వాలి అని అంటున్నాడంటే రోమపత్రిక 5:15 చెప్పబడిన ఒక మాటని మనం చూద్దాం ఒకసారి ఆ దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆ స్థితిని పొంది కాపాడుకోవలసిన వారమై ఉన్నాం ఏంటో చూద్దాం ఒకసారి 5:15 రోమపత్రిక 1 చదువుతున్నాను కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము యేసు ప్రభువు ద్వారా లేక యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం మనం నిన్ను నన్ను సమాధానపరిచిన వాడు దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కాదు నీ రక్తము నా రక్తము కాదు లేదా నీ పలుకుబడి నాకు పలుకుబడి కాదు నీ ఆస్తి నా ఆస్తి కాదు నీ కులము నా కులము కాదు నీ జనాంగము నా జనాంగము కాదు నీ దేశము నా దేశం కాదు లోకములున్నకి ఏది కాదు ఎవ్వరూ కూడా ఆ సమాధాన స్థితిని కలుగు చేయలేరు పరిశుద్ధముగా జీవించిన యేసు ప్రభువారు మాత్రమే నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచాడనమాట సమాధానపరిచాడు ఆయన బలి అయిపోటును బట్టి ఆ బలిని నేను ఒప్పుకొనుటను బట్టి ఆ రక్తము యందు నేను శ్వాసముంచుటను బట్టి దేవునితోటి ఈ పాపి అయిన మానవుని దేవుడితోటి సమాధానపరిచాడు యేసు ప్రభువారు ఆయనే యేసుక్రీస్తుని నరుడు ఆయన సమాధానపరిచాడు కాబట్టి ఆ సమాధానానికి అంత ప్రాధాన్యత ఉంది అసలు అదే లేకపోతే నువ్వు నేను ఎక్కడున్నాము అసలు ఒక క్రైస్తవుడు ఎక్కడున్నాడు అసలు నమ్ముడివాడు ఎక్కడున్నాడు అసలు లేదు కాబట్టి అంతటి ప్రాణత్యాగాన్ని బట్టి ఒక భయంకరమైన బలిని బట్టి మనమైతే ఎంతో దుఃఖించవలసినటువంటి ఆ బలిని బట్టి సమాధానపరచబడ్డాం నువ్వు శత్రువుగా ఉన్నావు నేను శత్రువుగా ఉన్నాను శత్రువు కొరకు ఎవరు ప్రాణం పెడతారు కానీ యేసు ప్రభు వారు పెట్టారు నేను సమాధానపరచడానికి నన్ను సమాధానపరచడానికి అందుకనే ఆ సమాధానం కలిగి జీవించాలి నువ్వు నేను ఆ సమాధానం లేనప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు వేస్ట్ క్రైస్తుడు అని పేరు పెట్టుకోవడం వేస్ట్ జీవించడం వేస్ట్ తీసవతలు పడేవి కాబట్టి సహోదరుడా సంఘం అంటే దేవునితో సమాధానపడి ఆయన జనులుగా ఉండడానికి ఇష్టపడి వచ్చిన వారు ఆ సమూహం మనం దేవునితో సమాధానపడిన సమూహము మనం సంఘం అది అందుకని ఆ సమాధాన స్థితిని మనం కొనసాగిద్దాం మనల్ని మనం ఒకసారి నెమరు వేసుకుందాం
నెమరు వేసుకుందాం. అనేకమైన సార్లు మనం సమాధానం పడడానికి పశ్చాత్తాపడడానికి మనలో ఉండే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. కానీ అనేకమైన సార్లు ఆయన్ని తొక్కుపట్టేస్తాం మనం బయటికి రానికోకుండా, మనకు మన మన స్వభావాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం మనం, ఈ సమయం పరిశీలించాం మనం. పరిశీలించిన మనము ఒకసారి మనల్ని అమరు వేసుకుందాం. నేను ఎవరితోటైనా సరే సమాధానం లేని స్థితిలో ఉన్నానా ప్రశ్న వేసుకుందాం. అయితే దేవునితో కూడా సమాధాన స్థితిలో లేనున్నానా, సమాధానం లేకుండా ఉన్నానా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇదే అనుకూలమైన సమయం నువ్వు నేను మారు మనసు పొందడానికి. ఇదే అనుకూలమైన సమయం సహోదరుడు సహోదరి, ఒక్కసారి నా సమాధాన స్థితిని, నీ సమాధాన స్థితిని, దేవుని సన్నిధిని మనము నెమరు వేసుకుని జ్ఞాపకం చేసుకుని సమాధానం లేని స్థితిలో ఉంటే ప్రభు సన్నిధిని ఆయన వేడుకుందాం. ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే, సమాధానం కలిగి ఉంటే, ఆ స్థితిని ఇంకా మెరుగైన రీతికి వెళ్ళడానికి మనం కొనసాగిద్దాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్న వాక్యం విన్నందుకు ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలిగిన ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తుతులు అర్పిస్తున్నాం నాయనా. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన మీతో మమ్మలను సమాధాన పరిచకు నాయన ఆయన సిలువ మరణము పొంది ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నేను మేము సమాధానం పొందిన ఆ స్థితిని నేను లోకంలో కూడా కొనసాగించుటకు మీరు మాకు సెలవిచ్చినందుకు వందనాలు. దాన్ని కొనసాగించుటకు సహాయం దయచే. అనేకమైన సార్లు ఆయన మేము తప్పుపోతున్నాము. ఆయన నీ ప్రేమను బట్టి మమ్మల్ని కరుణిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నేను వాక్యాన్ని విన్న మేమందరం కూడా వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించటకు నీ సహాయాన్ని కోరుచున్నాం. నేను మా మధ్యన మా వినికిడిలో వినిపింపబడిన ఈ వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని, బోధించిన నాకును కావాల్సిన జ్ఞానం వివీకరించినని మీరు మహిమనుందమని, వచ్చిన అందరిపైన మీ దీవులు ఉంచుమని, ఘనతా మహిమా ప్రభావాలు మీకు ఆపాదిస్తూ మా ప్రభు మా రక్షకుడు త్వరలో రాని ఉన్న యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సోదరులారా, అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు.